హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి ఒక గొప్ప నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మరి 1900 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు రావడం జరిగింది. ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ పోస్టులు, ఫీమేల్ పోస్టులకై ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మరి ఈ యొక్క డిస్టిక్ వైజ్ ఈ పోస్టుల వివరాలు మనం ఒకసారి గమనించినట్లయితే, శ్రీకాకుళం 52 పోస్టులు, విజయనగరం 29 పోస్టులు, విశాఖపట్నం 150 పోస్టులు, ఈస్ట్ గోదావరి 227, వెస్ట్ గోదావరి 193, కృష్ణా 168, గుంటూరు 242, ప్రకాశం 99, నెల్లూరు 176, చిత్తూరు 182, కడప 97, అనంతపురం 140, కర్నూలు 145 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వెలువడం జరిగింది. సో దీనికి క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే 10వ తరగతి పాస్ అయి ఎంపీహెచ్ఏ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ కోర్సు కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు మల్టీపర్పస్ హెల్త్ వర్కరు ఫీమేల్ కోర్సు కంప్లీట్ చేసి 1 ఇయర్ ట్రైనింగ్ చేసి ఉండాలి కంపల్సరీ. సో 1 ఇయర్ కంప్లీట్ చేసినటువంటి ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. మరి ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఎవరికంటే ఇంటర్మీడియట్ కోర్సు చేసి, ఇంటర్మీడియట్ కోర్సులు అంటే వొకేషనల్లో ఎంపీహెచ్డబ్ల్యూ చేసినటువంటి వారికి 1 ఇయర్ ట్రైనింగ్ అనేది సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలనేది కూడా ఈ యొక్క మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో స్కేల్ ఆఫ్ పే చూసినట్లయితే 21,230 నుండి 63,010 రూపాయల వరకు పిఆర్సీ 2015 ప్రకారం ఈ యొక్క సాలరీ ఉంటుందన్నట్టు కూడా మనకు చెప్పడం జరిగింది నోటిఫికేషన్లో. సో ఏజీ చూసినట్లయితే మ్యాక్సిమం ఏజీ లిమిటు 42 సంవత్సరాలు, ఏజ్ అని 1/2/2019 నాటికి 42 సంవత్సరాలు ఉన్నా పర్లేదు. అండ్ ఏజీ రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్ ప్రకారం ఉంటాయని కూడా మనకు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సో ఎస్సీ ఎస్టీ వారికి కానీ, బీసీ వారికి కానీ, ఓబీసీ వారికి కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి కానీ వయా పరిమితిలో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సడలింపు ఉంటుంది ఏజీలో అని కూడా మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మనకిక్కడ మీరు ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ స్పష్టంగా మనకు ఫస్ట్ పాయింట్ చూడండి, cfw.ap.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ నుండి మీ యొక్క అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ సెంటర్ కానీ, ఈ సేవ సెంటర్ కానీ వెళ్ళి ఈ యొక్క వెబ్సైట్ను కానీ ఈ వీడియోని మీరు చూపెట్టండి. ఈ cfw.ap.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దానికి సదరు మీ యొక్క డాక్యుమెంట్సు, మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ అన్ని అటాచ్మెంట్ చేసి దానికి మీరు యొక్క గెజిటెడ్ సిగ్నేచర్ కానీ పూర్తి వివరాలతో సహా మీరు మీ యొక్క డిస్టిక్ డిఎంహెచ్ఓ ఆఫీసులో మీరు ఆ అప్లికేషన్ ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. 2/2/2019 నుండి స్టార్ట్ అయింది. మార్నింగ్ 10:30 నుండి సాయంత్రం 5 లోపు ఈ అప్లికేషన్స్ అనేవి ఆ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. సో మరి ఇప్పటి వరకు లాస్ట్ డేట్ అంటే 20/2/2019 సాయంత్రం 5వ తారీఖు వరకు లాస్ట్ డేటు. ఆ తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్స్ను వారు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే దానికన్నా ముందే మనం అప్లికేషన్ అనేది తీసుకెళ్ళి మనం సబ్మిట్ చేస్తే మనకు కూడా ఎలాంటి టెన్షన్ ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి ముందే మీరు జాగ్రత్తగా అన్ని మీరు ఓకే చేసి మీరు ఫార్వర్డ్ చేయడం అనేది బెటరు, అప్లై చేయడం అనేది మీకు బెటరు. సో అదేవిధంగా మనకు ఫీజు వివరాలు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 300 రూపాయలు కట్టడం అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మస్ట్ అప్లికేషన్ మస్ట్ బి ప్రతి ఒక్కరు కూడా 300 రూపాయలు అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. మరి 300 రూపాయలు అనేది డీడీ తీయాలి. కమిషనర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏపీ గొల్లపూడి విజయవాడ అనే పేరు మీద మనం ఏ బ్యాంకులో అయినా కూడా మనం యొక్క డీడీ తీసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి కొంతమందికి మాత్రం ఎలాంటి ఫీజు లేదని ఇచ్చారు. మరి ఆ లెవర్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎక్స్ సర్వీసు మ్యాన్ ఉన్నటువంటి వారిని ఫీజు అనేది ఎగ్జామ్పుడు అంటే ఎగ్జామ్టెడ్ అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వారికి ఫీజు లేదని మనకిచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మాకు రిజర్వేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ ఉంటాయని ఫ్రెండ్స్, ఎందుకంటే 1900 పోస్టులు కాబట్టి ఈ యొక్క మంచి అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి ఓన్లీ ఫీమేలే దీనికి ఎలిజిబుల్, మరి పురుషులు దీనికి ఎలిజిబుల్ లేరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు కూడా చేరవేయండి అని కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.